జ్ఞానవాపి మసీదు నివేదికకి సంబంధించి మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ నివేదికను చదివే కొద్దీ మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫోటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించినాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫోటోలు, కొన్ని పానవట్టాలు కింది భాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణ్యాలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయం ఉండేదని నివేదిక రూపొందిస్తోందని హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతి స్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణాలు వాడారని నివేదికలో ఉందన్నారు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసిన నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్టు, దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతుందని ఆయన చెప్పారు. దీంతో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అల్లాక్ అహ్మద్ విభేదించారు. ఇందులో కొత్త ఏమీ లేదు, గతంలోనే అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవేనని చెప్పి ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే, అవి నిపుణుల అభిప్రాయాలు కాదని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మీద ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్ శాస్త్రీ సర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీని సీల్ కవర్లో సర్వే నివేదిక సమర్పించింది. తాజా కోర్టు వాటిని కేసులో భాగమైన విపక్షాల ప్రతినిధులు న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమైనవి.